हाय हेलो फ्रेंड्स, नेनु मी डॉक्टर साईचंद्र। ई वीडियो चेयडंलो मुख्य उद्देश्यम एंटंटे चाला मंदी इप्पुडु अपार्टमेंट्लो गानी गेटेड कम्युनिटीस्लो गानी विल्लास्लो गानी चिन्न चिन्न कॉलनीस्लो गानी एवरिकैते पॉजिटिव वस्तुंदो वाळ्ळु मिगता वाळ्ळकि इन्फर्मेशन इव्वकपोवडमु, सो दानि द्वारा मिगता वाळ्ळकि तेलियक अदे वाडुकोवडमु, सो तद्वारा मिगता वाळ्ळकि अदि स्प्रेड अवडमु। ఒక జరిగిన విషయం గురించి చెప్తాను। సో ఏంటంటే ఇందాక వేరే ఒక డాక్టర్ గారు చెప్పడం జరిగింది, వాళ్ళ అపార్ట్మెంట్ లో ఎవరికి వచ్చింది, ఆయన 10 రోజులు ఎవరికి చెప్పలేదు, ఆయన అదే లిఫ్ట్ వాడడం జరిగింది, అదే కామన్ స్టెప్స్ గాని ఇవన్నీ కారిడార్। సో 10 డేస్ తర్వాత ఇట్లా పాజిటివ్ వచ్చింది, అప్పటికి తెలియకపోవడం, మళ్ళీ అది వేరే వాళ్ళ ద్వారా తెలియడము, ఇది వాళ్ళ ఓనర్స్ గ్రూప్ కు తెలియడము, ఆ తర్వాత దీని మీద డిస్కషన్ జరగడము ఇదంతా। సో ఎవరికైనా దయచేసి ఇట్లాంటి గవర్నమెంట్ చెప్తుంది, అందరూ చెప్తున్నారు, అందరికీ తెలుసు ఇప్పుడు సింప్టమ్స్ ఏంటనేది, దయచేసి ఇళ్ళల్లోనే ఉండండి, ఓకేనా? క్వారంటైన్ హోమ్ ఐసోలేషన్ కి వెళ్ళిపోండి, బయట దయచేసి తిరగద్దు। సో అంటే మీరు బానే ఉంటారు, మీకు ఇమ్యూనిటీ పవర్ బాగుండొచ్చు, మీకేం కాకపోవచ్చు, మీ వల్ల మిగతా వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా, అదొక్కటి దయచేసి ఆలోచించుకోండి, బయట తిరగద్దు, ముఖ్యంగా చిన్నపిల్లలు పిల్లలు పెద్దవాళ్ళు ఉంటారు। సో గవర్నమెంట్ చెప్పింది ఫాలో అవ్వండి, దయచేసి బయటకు రావద్దు। దీంతో పాటు నేను యాడ్ చేయాలనుకున్న చిన్న పాయింట్ ఏంటంటే, ఇందాకే చూశాను ఇక్కడ ఆవిడ ఒక ప్రాబ్లంతో వచ్చారు, ఆర్థోపెడిక్ ప్రాబ్లంతో। సో అయితే ఇద్దరు చిన్నపిల్లల్ని కూడా తీసుకురావడం జరిగింది, సో దయచేసి అది అవాయిడ్ చేయండి, చిన్న పిల్లలు 3-4 ఇయర్స్ ఉన్నాయి అంతే, సో ఇంట్లో ఎవరు లేరండి అని। సో మీకు ఈ బ్యాక్ పెయిన్ నీ పెయిన్ ఇవన్నీ ఏంటంటే, ఇప్పుడు చాలా మంది ఆర్థోపెడిక్ సర్జన్స్ వాళ్ళు వీడియో కన్సల్టేషన్స్ ఇస్తున్నారు అన్ని హాస్పిటల్స్ ఆల్మోస్ట్। సో మీకు ఎక్కడ కన్వీనియంట్ ఉంటే అక్కడ ఈ వీడియో కన్సల్టేషన్ ద్వారా చూపించుకోవడానికి ట్రై చేయండి, నిజంగా హాస్పిటల్కి వస్తుంటే రండి, బట్ చిన్నపిల్లల్ని మాత్రం దయచేసి తీసుకొని రావద్దు, ఓకేనా? మీ అందరికీ తెలుసు సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటనేది। సో అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో, హోమ్ క్వారంటైన్ ఇవన్నీ జాగ్రత్తగా పాటించండి, ఓకేనా? గవర్నమెంట్ చెప్తుంది అదంతా జాగ్రత్త తీసుకోండి, ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్య సేతులో అన్ని స్టాటిస్టిక్స్ అంతా కరెక్ట్గా ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వండి, ఓకేనా ఫ్రెండ్స్? జాగ్రత్త।